సో సినిమాలు ఇన్ని సినిమాలు చేశారు, సహాయ నటిగా చాలా సినిమాలు చేశారు, కమెడియన్గా చాలా సినిమాలు చేశారు. సో ఫలానా క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మీ గెటప్ చూసేనా నా ప్రతి దాంట్లో ఒకటి చెప్తా, నాకు పోలీస్ క్యారెక్టర్ ఎప్పుడన్నా వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. చేయాలనుంది కోరిక, అదైతే బలం. ఒకటి వచ్చింది కానీ కామెడీ పోలీస్ వచ్చింది, నేను అలి అన్న కలిసి ఒక సినిమాలోనే, అదేంటిది, నేను పోలీసు ఆయన గోండాలాగా ఇద్దరం సరదాగా సిల్లీ మూమెంట్ కాన్వర్సేషన్ అది ఉంటుంది అన్నమాట. అది వచ్చింది అప్పుడు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాను, కానీ అది బాగా ఆ ఫోటో ఏదైతే ఉందో అది అదిరిపోయింది. అసలు వెనకాల పోలీస్ జీపు ఎంట్రీ, అలా కారు సప్ప సప్పని తిరిగి ఎంట్రీ దిగడం ఆ యూనిఫామ్ లో నాకు అసలు అలా అనిపించింది అనమాట. మిస్ అయ్యానని ఫీల్ రాలేదా? రాలేదు కానీ అబ్బా, అంటే అప్పుడు ఫీల్ రావడానికి ఛాన్స్ లేదు, మన పోలీస్ అనుకుంటాం. ఆల్రెడీ డ్రెస్ ఉంది, బూట్లు ఉన్నాయి, వెనకాల జీప్ ఉంది, అక్కడ పేలుళ్ళు ఉన్నాయి, లైన్ గా కానిస్టేబుల్ నిల్చున్నారు, ఆ ఫీల్ లోనే ఉంటారు. సో ఎప్పుడైనా అనిపిస్తుందా ఫైన్ డే అట్లా ఆలోచిస్తుంటే ఏంటని, ఏమైనా ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆర్మీ ఆఫీసర్ అయి ఉంటే ఎంత బాగుండేది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాత ఇలాగే ఉండాలని దేవుణ్ణి అడగనండి, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నన్ను ఇది చేయి, నన్ను అది చేయి, నాకు ఇన్ని డబ్బులు ఉండాలి, రెండు డబ్బులు ఉండాలి, ఇప్పుడు అడిగింది లేదు, నాకు ఏది మంచో ఆయన తెలుసు. దేవుణ్ణి అసలు మామూలు ఏం కోరుకుంటారు? ఏం కోరుకోను, ఏమి ఏమి కోరుకోను, అందరూ బాగుండాలనుకుంటాను అంతే. ఓకే, అందరూ బాగుండాలనుకుంటాను, అండ్ నేను ఎప్పుడు నీ పాదాల దగ్గరే ఉండేటట్టు చూసుకో అని అనుకుంటా అంతే. అంత తప్ప నేను ఒక్క మొక్క ఎక్స్ట్రా కోరను. ఇప్పుడు కెరీర్ లో పైకి ఆయన తెలుసు, ఆయనకి తెలుసు నాకు ఏంటి కరెక్ట్, నాకు ఏది కంఫర్ట్, ఏది కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కూడా ఆయనకి తెలుసు. అది ఆయన ఇస్తాడు కదా, నేను అడగడం ఎంతవరకు ఇవ్వాలి ఆయనకే తెలుసు, ఆయనకి తెలుసు. దాని బదులు మనం వేరేది అడిగి అరే దీనికి ఇది కదా మంచిది, అది అడుగుతుంది ఏంటి అని ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టడం, దేవుడు ఇబ్బంది పెట్టడం అసలు. సో మీరు చాలాసార్లు నేను గమనించాను శివమాలనే ఎక్కువగా మీరు ధరిస్తారు. నాకు శివుడు అంటే చాలా పిచ్చి, ఇష్టం కాదు, పిచ్చి పిచ్చి, అందుకని నేను శివమాలనే ఎప్పుడు వేసుకుంటాను. ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు నాకు వచ్చిన అనుభవం వల్ల, ఐ మీన్ ఆ అనుభూతికి అనుకున్నాను, నేను బతుకున్నంతకాలం నేను శివమాల వేసుకునేట్టు చూడు. అంటే అలా అలాగా టర్న్ అవ్వడానికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా, లేకపోతే ఏం లేదు సంఘటన? అలా ఏం లేదు, ముందు నుంచి అంచెలంచెలుగా పెరిగింది భక్తి. అదంతా నేర్చుకుని ఓహో శివమాల అనేది ఉంటుందా అని అప్పుడు, ఆ శివమాల ఆ నిష్టాలు నియమాలు అవన్నీ ఉంటాయి, మన అయ్యప్ప స్వామి దీక్ష ఎలా ఉంటుందో మా శివదీక్ష అలాగే ఉంటుంది. సో అవన్నీ అలా ఉండగలనా లేదా అని తెలుసుకోవడం 2 సంవత్సరాలు మాల వేసుకోకుండా మాల వేసుకుంటే ఎలా ఉంటారో అలా ఉండి చూసి ఓకే నేను ఉండగలను అన్న కాన్ఫిడెన్స్తో 3వ సంవత్సరం వేసుకుందండి. అంటే 45 రోజులు దీక్ష? 41 రోజులు మండల దీక్ష. మండల దీక్ష అది కూడా అయ్యప్ప మాలాగానే ఉంటుంది అది కూడా, అంటే అన్ని డేస్లో అలాగా అంతే, సేమ్ అంతే అంతే. చెప్పులు వేసుకోము, నెల పడు, అంతకు ముందంతా కూడా చల్లనీళ్ళతో చేసేదాన్ని, ఆ తర్వాత మళ్ళీ స్కిన్ షూటింగ్స్ అప్పుడు స్కిన్ పగిలిపోవడం అదంతా తెలిసిపోయి ఎర్రగా అయిపోవడం అట్లా మరీ చల్లనీళ్ళతో చేస్తాం కదా, సో అలా అవ్వడం అది జరగడం వల్ల డ్రై స్కిన్ కాబట్టి ఇంకా వేడి నీళ్ళతోనే చేస్తాం. సో 41 రోజులు కఠిన దీక్షలో ఉంటారు, దీక్ష అలవాట్లలో ఏమైనా తేడాలు ఉంటాయా? రోజంతా ఉపవాసంలో ఉంటానండి, లిక్విడ్ డైట్లో ఉంటాను. లిక్విడ్ ఈవినింగ్ మళ్ళీ పూజ అయిపోయాక సన్సెట్ టైం పూజ చేసుకుంటాం, అది అయిపోయిన తర్వాత టిఫిన్ తింటాను అంతే. ఓకే, ఓన్లీ టిఫిన్? సో మధ్య కొంచెం సన్నగా అయ్యారు, మళ్ళీ లావ్ అయ్యారు? 108 డేస్ దీక్ష చేస్తే సన్నగా చిక్కిపోతానండి, మధ్యలో మూవీ కోసమని లావ్ అయ్యాను, బట్ మళ్ళీ ఇప్పుడు తగ్గిపోతున్నాను. అవును, ముందు కంటే చూస్తే ఇప్పుడు కొంచెం పర్లేదు. అదే అంచెలంచెలుగా తగ్గిపోతున్నాను. ఓకే, అలా అంటే లిక్విడ్ డైట్ కాబట్టి, అంటే మా కామెడియన్స్ ఏముందండి, గాలి కొడతాం గాలి తీసేస్తాం. అవును, అవసరం లావైపోతున్నా అంతే. ఓకే, అందరూ చేసేది అదే కదండి, ఇంకా మాది ఇంకా తక్కువ ఉంటది, గాలి కొట్టడం గాలి తీయడం. సిక్స్ ప్యాక్లు అయిన అమెరికాను వీళ్ళందరూ అసలు ఏం చేస్తారండి, రానా అని ప్రభాస్ వీళ్ళందరూ చూసుకోండి, అంత అంత బల్క్ బాడీస్ చేసుకుని మళ్ళీ లీన్ అయిపోవడం, మళ్ళీ ఇది అవడం అంతే అందరికి. అసలు తారక్ ఇస్ అమేజింగ్ పర్సన్, తను అసలు నెక్స్ట్ లెవెల్ అయింది. ఎప్పుడన్నా ఆయనతో మాట్లాడే ప్రయత్నం అలా ఏం చేశారు కలిసి? ఆయనే నన్ను ఇమిటేట్ కూడా చేసేవాడు దమ్ము సినిమా షూటింగ్ లో. నేను అలా నుంచుంటే బోయపాటి శ్రీనుని సీనయ్య నా డూబు కింద తన పెట్టి కొట్టే సీన్స్ ఏమంటే నేను ఈజీ కొట్టేస్తాను, తన్నులు తినే ఐ మీన్ ఏమన్నా దెబ్బ తగలడం అలాంటిది ఏమైనా ఉంటే తను పెట్టే అని. నేను ఎలా నుంచుంటానో అలా సడన్ గా చూస్తుంటే అందరు నవ్వుతున్నారు, ఏం నవ్వుతున్నారని వెనక్కి చూస్తే సేమ్ నేను ఎలా నుంచున్నా అలా నుంచి నన్ను ఇమిటేట్ చేసేవాడు.
ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. అప్పుడు ఉండేది అంటే సినిమా తన హీజ్ అ పెద్ద స్టార్, బా మామూలు స్టార్ కదా. అండ్ అప్పటికే నేను తనకు ఫ్యాన్, చాలా ఐ మీన్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ డాన్స్. ఓకే, అంటే తన ఈజ్ ఉంటుంది చూసారా, పర్ఫార్మెన్స్ ఈజ్, అది హ్యాట్స్ ఆఫ్. ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే మీ దగ్గర ఏముంది, అంటే ఇది ఇది ప్లస్ ఇది మైనస్ అలాంటి ఏమున్నాయి ఇండస్ట్రీ గురించి చెప్పాలి? ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి దాన్ని నమ్మి ఇక్కడేదో సక్సెస్ అవ్వాలి, మనం ఏదో గోల్ కొట్టాలి, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలో లేకపోతే మంచి సింగర్ అవ్వాలి. అంటే కొంతమందికి కొంతమందికి ప్లస్ అనిపించే, కొంతమందికి మైనస్ అనిపిస్తాయండి. ఇప్పుడు చాలా మంది రకరకాల డ్రీమ్స్ పెట్టుకుని తిండి తిప్పలకు కూడా కాంప్రమైజ్ అయ్యి ప్రయత్నించి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే అలా వచ్చి ఇంకా లాభం లేదని చేతులు ఎత్తేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఫ్యామిలీని చూసుకోవాలి తప్పదు ఇంకా అని వేరే బయటకు వచ్చి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవకాశం వచ్చిన వాడికి అంతా ప్లస్గానే కనిపిస్తుంది, అయినా దాన్ని నిలబెట్టుకునే క్రమం ఏదైతే ఉందో అందులో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, అంతే. అది నిలబెట్టుకోవచ్చు, నిలబెట్టుకోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి అంత మంచిగా అనిపిస్తుంది, కానీ ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అంత కష్టపడినా నీకు ఫలితం రాలేనప్పుడు దిస్ నాట్ ఫర్ యూ అంది, యూ హ్యావ్ టు డిసైడ్. అప్పుడు నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి వాటిని బట్టి యూ హ్యావ్ టు డిసైడ్. మీరు స్ట్రగుల్ చేశారా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు? ఏం లేదు. ఫస్ట్ సినిమాయే పెద్ద హిట్ అయిపోవడం వల్ల అండ్ మనం కొంచెం డిఫరెంట్ గా వెరైటీగా ఉంటాం వల్ల నాకు ఎప్పుడు ఇబ్బందులు రాలేదు. సో నందిని రెడ్డి గారు కూడా మీకు ఏదో రిలేటివ్ అని తెలిసింది? అంటే దగ్గర బంధువా? ఫ్రాంక్ గా చెప్పాలంటే అలా మొదలైంది అప్పుడు నాకు తెలీదు, అదే ఫస్ట్ టైం తను చూడడం. మొన్న లాక్డౌన్ ముందు తను ఎప్పుడైతే రాజమండ్రి నిడదవోలు అది వచ్చారో, నిడదవోల్లో కోడి పందాలు అన్నీ చూసారు, అలాగే రాజమండ్రి ఇంటికి వచ్చారు, అప్పుడు మా మమ్మీ ఎక్కడో చూసినట్టుంది అలా అనుకుని సంభాషణలో తెలిసింది అంతే. ఓ, మమ్మీకి వచ్చింది ఐడియా. వెరీ నియర్ రిలేటివ్ బట్ యునో రిలేటివ్స్ అంతే, అలా తెలిసింది అంతే. అయితే అది ఎప్పుడు ఆఫ్టర్ సో మీకు వచ్చింది 2011లో అవకాశం? ఓకే, అప్పటి నుంచి కూడా తెలియకుండానే తన దగ్గర అన్ని షేర్ చేసుకుంటా నేను, మమ్మీ డాడీ వాళ్ళతో చెప్పకుండా ముందే తనకి వెళ్ళిపోద్ది నాకు అది. అంటే ఇప్పుడు ఏమైనా మూవీ చేస్తున్నా, ఏమైనా ఆఫర్ వచ్చింది అనుకోండి, అది ఓకే ఫైన్ చూస్తాను, ఓకే చేసేద్దామని చేసేస్తుంటాను. కొంచెం ఏమైనా చెయ్యాలో వద్దా అని థాట్ వచ్చింది, ఫస్ట్ కాల్ వెళ్ళేది నందుబాయికి. ఒక మెసేజ్ పెడతాను, బాయ్ జాన్ అని ఒక మెసేజ్ పెడతా, అంటే ఆ చెప్పురా అంటది, తర్వాత బిజీగా ఉంటే పనులు లేకపోతే వెంటనే కాల్ చేసేస్తారు, ఏంట్రా ఏంట్రా వాట్స్ హ్యాపెనింగ్ వెంటనే ఫోన్ చేస్తారు. పర్సనల్ లైఫ్లో కూడా అంతే, నాకు ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చి నన్ను ఏమైనా ఇబ్బంది పెడుతుందంటే ఫస్ట్ బాయ్జాన్కి వెళ్ళిపోద్ది కాల్. బాయ్జాన్కి వెళ్తుంది, మమ్మీ డాడీకి వెళ్తుంది, ముగ్గురే. సో తన స్థానం ఎప్పుడు అలా ఉంటుంది అనమాట. సో మొత్తానికి అయితే అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్, తన ఫిల్మ్స్ చేస్తానో చేయాలని సెకండరీ. నా పర్సనల్ లైఫ్లో కానీ నా ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఏదన్నా చిన్న సమస్య కానీ వచ్చినా, లేకపోతే ఏమన్నా నాకు డౌట్ ఉన్నా, నేను చేసేది కరెక్టా కాదా, నేను డెసిషన్ తీసుకోవాలన్నా తన దగ్గరే ఫైనల్ డెసిషన్ అవుతుంది. మై మామ్ అండ్ డాడ్ నందుబాయ్ చెప్తే అదంతే, అదే ఫిక్స్.